సర్వేలలో వరుస ఓటముల పాలవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి తాజాగా ఊరట కలిగించేటువంటి అంశం మొన్ననే చెప్పాను. రూరల్ మీడియా అనేటువంటి సంస్థ కాస్త ఎక్కువే జగన్ గెలుస్తారని ఇచ్చినా కూడా తెలుగుదేశానికి సానుకూలతలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసింది. అంతా కూడా సోషల్ మీడియాలో గెలవడం అనేది పెద్ద అవసరమైపోయింది. ఎందుకంటే మెయిన్ మీడియా సర్వేలలో తేడాలు వస్తున్నటువంటి వేళ. అందుకనే మొన్న లోక్ నీతి సర్వే పేరుతో ఒక పత్రిక చేసినటువంటి డ్రామటైజేషన్ అందరికీ కూడా కనబడింది. తాజాగా తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది న్యూస్ ఎక్స్ అనేటువంటి సంస్థ సర్వే. దాని ప్రకారం రాష్ట్రంలో చూస్తే తెలుగుదేశం పార్టీకి 92 సీట్లు వస్తాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 77 సీట్లు వస్తాయని. ఇందులో ఒక గొప్ప విచిత్రం ఏంటంటే అదర్స్ అంటే జనసేనకి 1 సీట్ అని, ఇంకా విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు అంట, బీజేపీకి 1 సీట్ అంట. ఇది సర్వేల్లో అందరికీ సమన్యాయం చేసినట్టున్నారు. సమన్యాయం కాదు, తెలుగుదేశంకి ఒకంత ఎక్కువ న్యాయం చేశారు. వాస్తవంగా ఇదే సంస్థ తెలంగాణ ఎన్నికల సందర్భంలో 54-56 మధ్యలో వస్తాయని చెప్పేసి సర్వే లెక్క కట్టింది. సరే, అన్ని సర్వేలు వాస్తవం కాకపోవచ్చు, కానీ న్యూస్ ఎక్స్ సర్వేలో కాస్త రిలయబిలిటీ తక్కువ ఉంటుంది. బట్ తెలుగుదేశానికైతే ఊరట కలిగించేటువంటి అంశం, కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా కనీసం బయట గెలిచినా గెలవకపోయినా ఈ సర్వేలోనన్నా గెలవడం, ఓ సీట్లు వాళ్ళకు కూడా ఉనికి. అందులో కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కూడా చాలా విచిత్రమైనటువంటి పర్సంటేజ్ ఇందులో ప్రొజెక్ట్ చేసింది. ఇది సర్వేలలోకే తాత అనుకోవచ్చు అనమాట. ఏంటంటే తెలుగుదేశం పార్టీకి 43% అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 37%, కాంగ్రెస్ పార్టీకి 6%, బీజేపీకి 7%, అదర్స్ 4%, డీకే అండ్ సిఎస్ 3% అంట. ఈ ఇతరత్ర ఉన్నటువంటి పార్టీలన్నీ కలిపి అంటే బీజేపీకి 7% ఓట్లు వచ్చి 1 సీట్ వస్తుంది, కాంగ్రెస్కి 6% ఓట్లు వచ్చి 4 సీట్లు వస్తాయి. అట్లాగే 37% వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు ఇది. ఇది ఓవరాల్గా లెక్క చూస్తాయి. సర్వేల్లోనన్నా కాస్త మేనేజ్ చేయడం అనే యాంగిల్ ఒక ఎత్తు అయితే, ఏకంగా ఇష్టం వచ్చినటువంటి లెక్కలు కడుతున్నారా లేకపోతే నిజమా, ఇది నిజమైతే నిజం కూడా రేపు పొద్దున ఎన్నికల్లో తెలిసిపోతుంది. బట్ తెలుగుదేశానికి చక్కటి ఊరటనిచ్చేటువంటి, సంతోషాన్ని కలిగించేటువంటి సర్వే. అందుకనే తెలుగుదేశం సోషల్ మీడియా అంతా కూడా మొన్న లోక్ నీతి సర్వే ఎట్లయితే హైలైట్ చేశారు, ఇప్పుడు ఈ సర్వేని బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ముందు వాళ్ళ క్యాడర్కి అయితే కాస్త సాటిస్ఫాక్షన్ చూపించగలుగుతున్నారు.